ఈ సినిమాలో అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్గా డిస్కస్ చేసిన సోషల్ స్టిగ్మా గురించి మేము సినిమా తీయడం చాలా గొప్ప విషయం ఈ సమాజంలో స్టిగ్మాస్ రుగ్మతలు ఎందుకు కంటిన్యూస్గా ఉంటాయంటే వాటి గురించి సమాజం డిస్కస్ చేసుకోకపోవడం వల్ల సొసైటీ డిస్కస్ చేసుకోకపోవడం వల్లే చాలా సమస్యలు కంటిన్యూ అయిపోతూ ఉంటాయి అలా ధైర్యంగా డిస్కస్ చేసిన సినిమా సర్కార్ నౌకరీ ఒక మంచి సమస్యని ఒక మంచి స్టిగ్మాని డిస్కస్ చేసి పది మందికి చాలామంది సిటీస్లో ఉండేవాళ్ళు లేకపోతే టయర్ టూ సిటీస్లో టౌన్స్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే మోటర్న్ అయిపోయాం మోటర్న్ అనుకుంటారు మోడర్న్ ఎప్పుడు అవుతుందంటే విలేజ్ మూమెంట్ వస్తే మోడర్న్ అవుతుంది విలేజ్లో నాలెడ్జ్ పెరిగితే మోడర్న్ అవుతుంది విలేజెస్లో చాలామంది అవసరమైన ఎగ్జిస్టెన్స్కి అవసరమైన నాలెడ్జ్ కూడా లేకపోవడం వల్ల మూఢనమ్మకాల వల్ల ఆగిపోవడం ఈ సోషల్ స్టిగ్మా అంటే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనే ఒక జాడ్యాల వల్ల మనం చాలామంది వెనకబడిపోతుందా చాలా సమాజం వెనకబడిపోతుంది అలాంటి ఒక సబ్జెక్ట్తో సినిమా తీయటం అనేది చాలా గొప్ప విషయం శేఖర్ అండ్ ఈ విషయాన్ని ఆయన వినంగానే ఒప్పుకోవటం అంటే అదే ఆయన రకం రాఘవేంద్రరావు గారిది ఎప్పుడు లాగానే అది సినిమాని ఎటువంటి కరెక్షన్ లేకుండా చేశారంటే ఆయన యొక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ సినిమా ద్వారా తెలుస్తుంది అలాగే ఆకాష్ అందరికంటే ఎక్కువగా నేను మాట్లాడాల్సిన ఆకాష్ గురించి నేను ఆకాష్ ఫోటోగ్రాఫ్స్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ బ్యాకే అనుకోకుండా యాదృచ్ఛికంగా చూశాను సునీత గారు కలిసినప్పుడు అప్పటి నుంచి నేను ఆవిడ ని వేధిస్తున్నాను ఏమండి మీ అబ్బాయి హీరో అండి మీ అబ్బాయి హీరో అండి అంటే ఈవిడ కాదేమో అనే చిన్న సంసిగ్ధం కూడా ఉంది కానీ డెఫినెట్గా ఆకాష్ యువర్ ఏ బ్రిలియంట్ యాక్టర్ రాఘవేంద్రరావు గారు ఎంతోమంది స్టార్స్ని రాఘవేంద్ర గారు ఎంతో మంది స్టార్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అది అందరికీ తెలిసిన విషయం కానీ ఒక గొప్ప నటుడిని కూడా చాలా భవిష్యత్తు నటుడిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు ఇందాక సునీత గారు మా అబ్బాయి స్టార్ స్టార్పోయిన పర్వాలేదు మంచి యాక్టర్ అయితే బాగుండో అనిపించింది మంచి యాక్టర్లు ఎప్పుడు గొప్ప స్టార్స్ అవుతారు ఎందుకంటే గొప్ప స్టార్స్ ఎప్పుడు మంచి యాక్టర్లే అలాగే భావన ఎవరికి బ్రిలియంట్ నేను మీ ఫుటేజ్ కూడా చూశానమ్మా మీది కూడా చూశాను మనిషి చెందిన అండ్ ఈ సినిమా కూడా నేను చాలా వరకు చూశాను చాలా బాగుంది శాండలీ మ్యూజిక్ కానీ కొన్ని కొన్ని చోట్ల హార్ట్ రించింగ్ ఉంది ఆ లిరిక్స్ కానీ అవి దిస్ ఈజ్ అ ఫుల్ ప్యాకేజ్ ఆఫ్ ఎ గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ సినిమాలు అనగానే ఒక వంద సార్లు నవ్వుకోవటం ఒక మూడు సార్లు డ్యాన్సులు చూడటం ఫైట్లు చూడటం మాత్రమే కాదు హృదయాన్ని అద్దుకోవటం ఒక బరువుతో వెళ్ళడం సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం ఒక బరువుతో బయటికి వెళ్ళడం అలాంటి ఒక విశిష్టమైన బరువుని ఇవ్వబోతున్న సినిమా ఇది గురువుగారు గారు లాంటి వాళ్ళు కూడా ఈ సినిమా చేయడంతో దీని యొక్క విలువ పెరిగింది అందరూ జనవరి ఫస్ట్ ఒక మంచి సినిమా చూద్దాం కృతజ్ఞతలు థ్యాంక్ యూ